హలో అండి, వెల్కమ్ టు అమృత విందు. ఇవాళ మన స్పెషల్ రెసిపీ మసాలా స్వీట్ కార్న్. ఈ రెసిపీని మనం 10-10 నిమిషాల్లో చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసుకోవచ్చు. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ మసాలా స్వీట్ కార్న్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్వీట్ కార్న్ ఉడికించడానికి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని స్టవ్ పైన ఉంచాలి. ఇప్పుడు ఇందులో 2 కప్స్ ముందుగానే వలిచిన స్వీట్ కార్న్ వేయాలి. తర్వాత ఇందులో స్వీట్ కార్న్కి సరిపడా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేశాక దీన్ని ఒకసారి కలిపి ఇందులో మనం వేసిన సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. దీనికి ఇందులోని వాటర్ని కొద్దిగా తీసుకొని చెక్ చేయాలి. ఈ వాటర్ బాగా ఉప్పగా ఉంటే సాల్ట్ సరిపోయినట్లు, లేకపోతే ఇందులో ఇంకొద్దిగా సాల్ట్ వేసి కలపాలి. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. 10 మినిట్స్కి ఈ స్వీట్ కార్న్ ఇలా డార్క్ ఎల్లో కలర్లోకి చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులోని వాటర్ అంతా పూర్తిగా వడగట్టుకోవాలి. టెన్ మినిట్స్కి ఈ స్వీట్ కార్న్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని పక్క నుంచి స్టవ్ పైన ఒక కడాయిని ఉంచి ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బటర్ వేయాలి. ఒకవేళ బటర్ లేకపోతే దీని ప్లేస్లో మనం నెయ్యి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ఉడికించిన స్వీట్ కార్న్ వేయాలి. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో వేయించాలి. ఇలా మనం బటర్లో వేయించడం వల్ల ఈ మసాలా స్వీట్ కార్న్ టేస్ట్ చాలా బాగుంటుంది. 1 మినిట్ పాటు బటర్లో వేయించిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఈ స్వీట్ కార్న్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, అలానే కొద్దిగా సాల్ట్. మనం స్వీట్ కార్న్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తే సరిపోతుంది. అలానే చివరిగా ఒక చిన్న నిమ్మకాయని గింజలు లేకుండా రసం తీసి ఇందులో వేయాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా మనం బాగా మిక్స్ చేయాలి. ఈ మసాలా స్వీట్ కార్న్ చేయడానికి నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్, వాటి మెజర్మెంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. అంతేనండి, మసాలా స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఇలాంటి రెసిపీస్ అన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన అమృత విందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.